మీ పేరండి? నా పేరు వచ్చేసి రాము అండి. ఏం చేస్తారండి? నేను అగ్రికల్చర్ చేస్తే ఇక్కడ షాప్లో వర్క్ చేస్తుంటాను. అసెంబ్లీ ఎన్నికలు చూశారు, అయిపోయింది, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు ఇక్కడ? సార్ ఇక్కడ అయితే మాకు వచ్చేసి ఇక్కడ స్టేట్లో ఉండి కొందరు అభిప్రాయం ఎట్లుండే అంటే స్టేట్లో ఒక రకంగా ఉన్నారు, పైన మొత్తం కంట్రీలో సెంట్రల్లో ఖచ్చితంగా బీజేపీ ఉండాలి. బీజేపీ ఖచ్చితంగా బీజేపీ 100% వస్తుంది. అట్లకి వెళ్ళి మొత్తానికి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రతి అనుకున్న నాయకులు కూడా మొత్తానికైతే సెంట్రల్ బీజేపీ ఖచ్చితంగా ఉండాలని ప్రతి ఒక్కరి ఆశ. 100% మోడీకేమో సపోర్ట్ అంత. అంటే ఎందుకు బీజేపీ ఎందుకు రావాలంటారు? ఇన్ని రోజులు మన సనాతన ధర్మాలు కానీ మన పురాతనలు కానీ ఏదైనా కానీ అంతరించిపోతున్నాయి. ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్లో బీజేపీ ప్రభుత్వం ప్రతి మన క్యాస్ట్ పరంగా కానీ ఏదన్నా కానీ మతాల పరంగా కానీ ఎవరికి ఏది అనేది ప్రతి సమానంగా చేసి చెప్తుంది. అందుకనే మీనా మోడీ ఉంటే మన దేశం కూడా ఎన్నో అవరోధాలు అధిరోహిస్తూ మొత్తం మన ప్రతి దేశాలు మొత్తం మన దేశాన్ని చూసి గర్వపడుతున్నాయి. అదొక్కటి సంతోషం మనకంతే. ఇప్పుడు ఇక్కడ మీ జిల్లా నుంచి బీజేపీ తరఫున శాంతికుమార్ గారు పోటీ చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు, గెలుస్తారు ఆయన ఎంపీగా? సార్ 100% ఇక్కడ బీసీ నినాదం గట్టిగా ఉంది. ఇక్కడ ఓట్లు కూడా మొత్తం ఇంతవరకు రెడ్లకు చూసినారు. ఇప్పుడు బీసీకి ఇస్తేనే శాంతికుమార్ అన్న ఇస్తే 100% నీతి నిజాయితీ పరుడు, 100% ఖచ్చితంగా వస్తాడు సార్ శాంతికుమార్ బీజేపీ నుంచి ఖచ్చితంగా. మేము అందరం ఆశిస్తున్నది కూడా అన్న గురించే. అంటే బీసీ నాయకులకు టికెట్ ఇవ్వాలా? టికెట్ 100% ఇస్తేనే రుజువు. ఇంతవరకు చూసిండ్రు సార్, ఇంతకుముందు మక్తల్లో బీసీ నినాదం బట్టి కాంగ్రెస్ ఈజీగా ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీ కూడా బీసీ నినాదంతో వెళ్తా 100% శాంతికుమార్ అని వస్తాడు. ఖచ్చితంగా టికెట్ వస్తే మాత్రం 100% గెలుస్తా. అంటే బీజేపీ అధిష్టానం బీసీ కార్డుతో ముఖ్యమంత్రి ద్వారా ఎలక్షన్స్కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కూడా 100% ఖచ్చితంగా శాంతికుమార్ అన్నకే వస్తాడు, గెలుస్తాడు. ఆయన మంచి వ్యక్తేనా శాంతికుమార్ గారు? 100% సార్ మంచి, 100% మంచి మనిషి. ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటాడు ఆయన? ఖచ్చితంగా. అటువంటి సంబంధం ఏం లేదు. ఎవరిని తక్కువైనా చులకన్నా చేసి చూడడు, అందరూ నా వాళ్ళే. ప్రతిదీ నువ్వు గెలిచినా గెలవకపోయినా ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరికి సహకారాలు అందిస్తూనే ఉంటాడు. అడిగితే మాత్రం పని ఏదన్నా కానీ ఖచ్చితంగా చేసిపోయాడు. పెళ్ళిళ్ళకు చావులకు తిరుగుతురా? అటెండ్ అవుతాడు ఖచ్చితంగా. మన పిలుపు అంతే, పిలిస్తే చాలు. పెద్దనా చిన్ననా కార్యకర్త ఉంటే చాలు, వస్తాడు 100% వస్తాడు. ఎట్లా ఉంది ఇక్కడ బీజేపీ బలంగా ఉన్నదా? ఖచ్చితంగా సార్. ఇప్పుడైతే ఎంపీ ఓట్లు కాబట్టి 100% బీజేపీ అనుకూలం. ఎక్కడ ఇంతకుముందు 390 చిల్లర, ఇప్పుడు 400 అబోనే ఎంపీ స్థానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి బీజేపీకి అయితే. మీ పేరండి? మా పేరు స్వామి. ఏం చేస్తారండి? నేను బీటెక్ స్టడీ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు పాన్ షాప్లో ఉంటాను. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారండి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో మాత్రం బీజేపీ గెలుస్తుంది. బీజేపీ ఎందుకు బీజేపీ ఎందుకు గెలవాలంటారు? అభివృద్ధి చూస్తున్నాం కదా మనం ఓవరాల్గా. ఇంకా రోడ్ పరంగా కానీ ప్రతిదాని పరంగా కానీ ఎవరు చే విధంగా మోదీ చేస్తున్నాడు కదా. మొన్న అయోధ్య విషయంలో ఆయన శాంతికుమార్ గారు గెలిచే అవకాశం ఉందా? పర్వాలేదు, ఎవరు పెట్టినా ఇక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఆయన మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి. అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారు. సోషల్ సర్వీస్ కూడా చేస్తారు కదా. చేస్తారన్న. పర్వాలేదు, బాగానే ఉందన్న. బాగానే ఉంటుంది. ఇప్పుడు మీ నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు ఉన్నాయను. ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఇంకా వాటర్ సమస్యలు, ప్రతిదాని పరంగా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని విధంగా ఏమి ఉంటాయన్న, మనకు బీజేపీ వస్తేనే ఇక్కడ మొత్తం వస్తేనే డెవలప్ అనేది తెలుస్తుంది. ఇంకా వేరే పార్టీలు ఏవి వచ్చినా అంత అభివృద్ధి చూడం మనము. బీజేపీ వస్తేనే మనకు బెటర్ అన్ని దాంట్లో, దీంట్లో అయినా దాంట్లో అయినా ఏ దాంట్లో అయినా. మన ఎంపీ ఎలక్షన్ చూసుకుంటే మొత్తం బీజేపీకే ఉంటుంది అన్న. లోక్సభకు పంపిస్తారా ఆయన? ప్రతి ఒక్కటి తీసుకొస్తాడు. ఇంకా డెవలప్ అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే డెవలప్ కదన్నా.
ఇంకా అలా ఉన్నప్పుడు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసి ఇంకా పెడితే కదా ప్రతి ఒక్కటి. ఏం లేదు, వాళ్ళు అంటే అసలు లోకల్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ కూడా చేయరు వాళ్ళు ఎక్కువ. ఏదో నామమూత్రంగా ఎలక్షన్ ఉన్నప్పుడు వస్తారు, ఇక మళ్ళా తర్వాత కనిపించారు వాళ్ళు. మెజార్టీ అంటే ఇంకా ఏం చెప్తున్నాను, మెజార్టీ గెలుస్తాడన్న మొత్తం పైన గెలుస్తాడు.